హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్ న్యూస్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చాలా మంది చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్, మనం ఏంటంటే చాలా మంది మౌస్ యూస్ చేయకుండానే జస్ట్ కీబోర్డ్ లో ఉన్న విండోస్ షార్ట్ కట్స్ యూస్ చేసి వాళ్ళ టాస్క్ అనేది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ రోజు చాలా మంది యూస్ చేయలేని కొన్ని షార్ట్ కట్ కీస్ నేనైతే కొన్ని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అది మీకు డైలీ లైఫ్ లో చాలా యూజ్ అవుతాయి, అదేవిధంగా మన వర్క్ అనేది ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ షార్ట్ కట్ కీస్. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి ఏంటంటే వర్చువల్ డెస్క్టాప్ అనమాట. సాధారణంగా మనం ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాం, మళ్ళీ మల్టిపుల్ వర్క్స్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా జరిగినప్పుడు మనకి ఏంటంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్, ఏదైనా కొత్త థాట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని మినిమైజ్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. దీని బదులు మనం ఏం చేయొచ్చు అంటే విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డి అని మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఒక వర్చువల్ డెస్క్టాప్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏవైతే అప్లికేషన్స్ ఉన్నా అవన్నీ పోయి మీకు అయితే ఫ్రెష్ క్లీన్ డెస్క్టాప్ అయితే వస్తుంది అనమాట. దీనివల్ల మళ్ళీ కొత్తగా ఏదైనా వర్క్స్ చేసుకోవాలంటే ఇందులో మళ్ళీ అప్లికేషన్స్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు. లేదు మీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఉన్న అప్లికేషన్ మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే కనుక విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ ఆరో కానీ రైట్ ఆరో కానీ మీరు క్లిక్ చేస్తే కనుక మీరు ప్రీవియస్గా ఓపెన్ చేసిన ఏవైతే వర్చువల్ డెస్క్టాప్స్ ఉన్నాయో ఆ డెస్క్టాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్గా ఏవైతే అప్లికేషన్స్ రన్ అవుతున్నాయో ఆ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ రన్ అవుతూనే ఉంటాయి, అవి మీరు మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు ఏంటంటే వర్చువల్ డెస్క్టాప్ మోడ్ అనేది మీకైతే చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎక్కువ అప్లికేషన్స్ యూస్ చేస్తారో వాటిని మినిమైజ్ చేయకుండా క్లోజ్ చేయకుండా యూస్ చేసుకోవడానికి ఈ షార్ట్ కట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి డిలీట్ వర్చువల్ డెస్క్టాప్స్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ప్రీవియస్గా మనం చాలా వర్చువల్ డెస్క్టాప్స్కి క్రియేట్ చేసి ఉంటే వాటిని డిలీట్ చేయడానికి మనం ఏం చేయాలంటే కనుక సింపుల్గా మీరు విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ F4 అని మీరు క్లిక్ చేస్తే కనుక ప్రీవియస్గా మీరు ఏవైతే డిలీట్ చేశారు వర్చువల్ డెస్క్టాప్స్ క్రియేట్ చేశారో అవన్నీ డిలీట్ అయిపోయి సింపుల్గా మీకు ఒకే డెస్క్టాప్ అయితే మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే వర్చువల్ డెస్క్టాప్స్ అనేవి మీరు అయితే డిలీట్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి మనం ఏంటంటే చాలా అప్లికేషన్స్ అయితే మనం అయితే ఓపెన్ చేస్తూ ఉంటాం. వీటిని ఇండివిజువల్గా అప్లికేషన్స్ క్లోజ్ చేసుకోవడం అనేది మినిమైజ్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మీరు అన్ని అప్లికేషన్స్ ఒకేసారి మినిమైజ్ చేసుకోవాలంటే కనుక సింపుల్గా కంట్రోల్ ప్లస్ M అని మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఏవైతే అప్లికేషన్స్ ఇప్పుడైతే ఓపెన్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి మినిమైజ్ అయిపోయి మీకు ట్రేలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎవరైతే మినిమైజ్ చేయాలనుకుంటున్నారో ఒకేసారి వాళ్ళకైతే ఈ ఆప్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి చాలా డైలీ లైఫ్లో మాకు బాగా యూజ్ అయ్యేది టాస్క్ బార్లో ఉన్న అప్లికేషన్స్ యూస్ చేయాలంటే అది కూడా మౌస్ సపోర్ట్ లేకుండా యూస్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక కింద నేను ఫస్ట్ మొజిలా ఫైర్ ఫాక్స్ అయితే పెట్టుకున్నాను, తర్వాత స్నిప్పింగ్ టూల్, ఏదైనా స్క్రీన్ క్యాప్చర్ చేయాలంటే స్నిప్పింగ్ టూల్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఈ విధంగా నేనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ సపోజ్ నేను మొజిలా ఫైర్ ఫాక్స్ని ఓపెన్ చేయాలంటే నా మౌస్ యూస్ చేయకుండా ఓపెన్ చేయాలంటే కనుక విండోస్ ప్లస్ 1 అని నేను క్లిక్ చేస్తే కనుక నాకేంటంటే మొజిలా ఫైర్ ఫాక్స్ అయితే ఇమీడియట్గా నాకైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే విండోస్ ప్లస్ 1 అని నేను క్లిక్ చేయగానే మొజిలా ఫైర్ ఫాక్స్ ఓపెన్ అయ్యింది. అదేవిధంగా విండోస్ ప్లస్ 2 అని నేను క్లిక్ చేయగానే సెకండ్ ఆప్షన్ అయినా నాకేంటి స్నిప్పర్ టూల్ అయితే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా విండోస్ ప్లస్ 4 అని నేను క్లిక్ చేస్తే కనుక నాకు ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే నాకు ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా నేను మౌస్ పాయింటర్ నేను కదపకుండానే నాకు కావాల్సిన అప్లికేషన్స్, యాప్ ట్రేలో ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ ఈ విధంగా నంబర్స్ బట్టి కూడా మనం అయితే ఈజీగా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి విండోస్లో మనకి ఏంటంటే స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ అనమాట. సో సాధారణంగా మనం ఏం చేస్తామంటే వర్డ్ డాక్యుమెంట్ అయితే నేను ఫస్ట్ ఓపెన్ చేస్తాను, ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను వర్డ్ డాక్యుమెంట్. సో దీన్ని ఏం చేస్తానంటే సింపుల్గా మనం విండోస్ ప్లస్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ అయితే క్లిక్ చేస్తాను. ఫస్ట్ నేను రైట్ ఆర్ క్లిక్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. ఇది మళ్ళీ విండోస్ ప్లస్ లెఫ్ట్ ఆర్ అయితే నేనైతే క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా నాకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ షార్ట్ కట్ ఎప్పుడైనా సరే మనం ఏంటంటే రెండు డాక్యుమెంట్స్ కంపేర్ చేయడానికైనా లేకపోతే ఇప్పుడు నేను వెబ్సైట్లో ఉన్న కంటెంట్ నేను కాపీ చేసిన వర్డ్ డాక్యుమెంట్లో పెట్టుకోవడానికైనా సరే అదేవిధంగా టూ అప్లికేషన్స్ ఒకేసారి నేను యూస్ చేసుకోవడానికి నాకు ఈ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
సో నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి ఏంటంటే టాస్క్ వ్యూ. సాధారణంగా మనం విండోస్లో చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా యూజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఏ అప్లికేషన్స్ అసలు యూజ్లో ఉన్నాయని తెలుసుకోవడానికి మనకి ఈ టాస్క్ వ్యూ అయితే యూజ్ అవుతుంది. దీనికి మీరు ఏం చేయాలంటే కనుక విండోస్ ప్లస్ ట్యాబ్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే కనుక ఇప్పటివరకు మీరు ఓపెన్ చేసిన విండోస్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకైతే అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం నావిగేట్ అవ్వచ్చు. మీకు నచ్చిన అప్లికేషన్స్కి చక్కగా మనం కీబోర్డ్ నుంచి నావిగేట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మల్టిపుల్ అప్లికేషన్స్ మనం యూస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి యాప్స్ అనేవి క్రాష్ అవుతూ ఉంటాయి. ఇలా యాప్స్ క్రాష్ అయినప్పుడు మనం వాటిని అన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే టాస్క్ మేనేజర్కి అయితే వెళ్తూ ఉంటాం కదా. సో ఈ టాస్క్ మేనేజర్ ఈజీగా ఓపెన్ చేయడానికి మనకి ఏం చేయాలంటే కనుక కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ అని మీరు క్లిక్ చేస్తే కనుక మీరైతే వెంటనే టాస్క్ మేనేజర్ అయితే మీకైతే ఎపీర్ అవుతుంది. సో అది ఎపీర్ అవగానే మీకు కావాల్సిన ఏదైతే ప్రోగ్రామ్ రెస్పాండ్ అవ్వట్లేదో వాటిని ఎండ్ చేసుకోవడానికి అయితే ఈ ఆప్షన్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి ఫైల్ ఎక్స్ప్లోరర్. సాధారణంగా మనం ఏదైనా ఒక ఫైల్ బ్రౌజ్ చేయాలంటే మనం మై కంప్యూటర్కి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాం కదా ఫైల్స్ని. సో అది సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే విండోస్ ప్లస్ ఈ అండ్ మీట్ క్లిక్ చేయగానే మనం ఏంటంటే ఇమీడియట్గా మై కంప్యూటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే మనకు కావాల్సిన అప్లికేషన్స్ కానీ లేకపోతే ఏదైనా ఫైల్స్ని కానీ సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఏంటంటే విండోస్ మ్యాగ్నిఫైయర్. సాధారణంగా ఎప్పుడైనా సరే మనకి విండోస్లో మీరు ఎక్కడైతే కర్సర్ పెడుతున్నారో ఆ పాయింట్లో జూమ్ చేసి ఏముందని చూస్ చేసుకోవడానికి మనకి విండోస్ మ్యాగ్నిఫైయర్ అని యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను నా ప్రొఫైల్ పిక్ మీరు చూడాలనుకుంటే కనుక ఈ వెబ్ పేజ్లో సింపుల్గా మీరు కర్సర్ అనేది ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత విండోస్ ప్లస్ ప్లస్ యారో మీరు క్లిక్ చేస్తే కనుక మ్యాగ్నిఫైర్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఎక్కడైతే కర్సర్ పెడుతున్నారో ఆ చోట్ల బాగా మ్యాగ్నిఫై అవుతుంది. ఒకవేళ మైనస్ క్లిక్ చేస్తే కనుక డీ మ్యాగ్నిఫై అయితే అవుతుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన చోట మీరు జూమ్ ఇన్ ఆర్ జూమ్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంక నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి స్క్రీన్ క్యాప్చర్. సాధారణంగా మనం ఏదైనా ఒక పేజ్ని ఏదైనా మనకు కావాల్సిన ఐటెమ్ని మీరు స్క్రీన్ క్యాప్చర్ చేయాలనుకుంటే కనుక మనకి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్రింట్ అని మీరు క్లిక్ చేస్తే కనుక మీరు ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే కనుక మనకి మై కంప్యూటర్లో మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే మై కంప్యూటర్లో పిక్చర్స్లో మనకి స్క్రీన్ షాట్స్ అని ఉంటుంది. అందులో మనకైతే ఈ ఫొటోస్ అన్నీ సేవ్ అవుతాయి. ఇప్పుడు ఇందాక తీసిన ఫోటో అయితే కనుక మనకి ఈ విధంగా అయితే సేవ్ అవుతుంది అనమాట. సో ఇంక నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి ఏంటంటే నోటిఫికేషన్ మెను. సింపుల్గా మీరు మౌస్ యూజ్ చేయకుండా నోటిఫికేషన్ మెను ఓపెన్ చేయాలంటే కనుక విండోస్ ప్లస్ ఏ అని మీరు క్లిక్ చేయగానే మనకి వెంటనే మనకి నోటిఫికేషన్ మెను అయితే వస్తుంది. ఇక్కడ దాన్ని బట్టి మీకు కావాల్సిన నోటిఫికేషన్స్ అదేవిధంగా బ్లూటూత్ కానీ ఇలాంటి టాగల్స్ అన్నీ కూడా ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి ఏంటంటే స్విచ్చింగ్ బిట్వీన్ ట్యాబ్స్. సో సాధారణంగా మనం ఏం చేస్తామంటే క్రోమ్ బ్రౌజర్లో కానీ ఏదైనా బ్రౌజర్లో మనకి మల్టిపుల్ ట్యాబ్స్ అయితే మన ఎడ్సే యూస్ చేస్తూ ఉంటాం. సో మన మౌస్ యూస్ చేసి ఆ ట్యాబ్స్ అయితే షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇలా కాకుండా మనం కీబోర్డ్ ద్వారా షిఫ్ట్ అవ్వాలంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే కనుక కంట్రోల్ ప్లస్ ట్యాబ్ ఈ రెండు క్లిక్ చేస్తే కనుక మనం ఏవైతే ట్యాబ్స్ వాడుతున్నామో ఆ ట్యాబ్స్ అన్నిటి మధ్య వెంటనే ఫాస్ట్గా స్విచ్ అవ్వడానికి ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్ అవుతుంది. మీకు ఈ షార్ట్ కట్కి చాలా యూజ్ అయ్యే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర.